ఆంధ్రప్రదేశ్ లో 10th పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏపీలో 10th పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు. మార్చి 15 నుంచి 25 వరకు 10th పరీక్షలు ఉంటాయని చెప్పారు ఆయన. ఈ పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరు కానున్నారని రాష్ట్రవ్యాప్తంగా 2850 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామన్నారు గంటా. ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసుకున్నాం. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేస్తా ఉన్నాం. మొత్తం 6,36,831 మంది ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లో ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఇందులో బాయ్స్ వచ్చి 3,08,834 మంది, అలాగే గర్ల్స్ వచ్చి 3,27,997 మంది. మొత్తం నెంబర్ ఆఫ్ స్కూల్స్ తీసుకుంటే 11,624 స్కూల్స్ నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసినవి 2,850. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం 2016, 2017 అలాగే 2018 ఈ కంపారిజన్ కూడా ఒకసారి చూస్తే 2016లో రాసిన పిల్లలు ఎగ్జామినేషన్ మొత్తం రాసిన పిల్లలు 6,17,030 మంది అయితే 2017లో 6,09,502 మంది. ఈ సంవత్సరం అది పెరిగి 6,36,831 మందికి పెరగడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూస్తే యాక్చువల్గా 14th అనుకున్నాము. అయితే ఇంటర్మీడియట్ షెడ్యూల్ నేను రిలీజ్ చేసిన తర్వాత 14th మెయిన్ ఎగ్జామినేషన్ ఒకటి వస్తుంది కాబట్టి సెంటర్స్ తర్వాత అరేంజ్మెంట్ సంబంధించిన చిన్న క్లాస్ వస్తుంది కాబట్టి అది ఒక డే పోస్ట్పోన్ చేసి 15th నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. మార్చి 15న స్టార్ట్ అయ్యి మార్చి 29కి మొత్తం ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే ఎప్పుడైతే 29th ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతున్నాయో ఇమీడియట్ గా స్పాట్ వాల్యుయేషన్ మార్చి 31 నుంచి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతా ఉంది. అది 15వ తేదీ దాకా, ఏప్రిల్ 15 దాకా స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చి టెంటివ్గా ఫస్ట్ వీక్ ఆఫ్ మే ఇవ్వాలనేది ఒకటి ఆలోచిస్తా ఉన్నాం. ఈ మొత్తం కూడా టైమింగ్స్ 9:30కి స్టార్ట్ అయ్యి ఒక 12:15కి మేజర్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. మీకు యాజ్ యూజువల్ ఎస్ఎస్సికి కానీ ఇంటికి కానీ సంబంధించి ఎగ్జామినేషన్ నిర్వహణలో అన్ని ప్రికాషన్స్, ఆ ఫ్లయింగ్ స్పాట్స్ కానీ, సీసీ కెమెరాలు కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఈ జెరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు క్లోజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ యాజ్ యూజువల్ తీసుకునే ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా పిల్లలు ఎగ్జామినేషన్ రాయడానికి సంబంధించి ఎక్కడా కూడా కింద కూర్చొని ఎగ్జామినేషన్ రాయకుండా 100% అందరూ 6,36,000 మంది పిల్లలకు కూడా ఈ ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. కొన్ని స్కూల్స్లో ఫర్నిచర్ లేకపోతే వాళ్ళని అవసరం వస్తే హైర్ చేసుకోమని చెప్పాం. 100% మొత్తం అందరు పిల్లలు కూడా ఎగ్జామినేషన్స్ టేబుల్స్ పైన కూర్చొని రాస్తారు. అలాగే వాళ్ళకి సంబంధించిన డ్రింకింగ్ వాటరు, అలాగే మిగతా అన్ని ఈ బస్సులు సపరేట్గా వాటికి రన్ చేయమంటాం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు మనకు కొన్ని లాస్ట్ ఇయర్ గతంలో జరిగిన ఎగ్జామినేషన్స్ అనుభవం దృష్ట్యా మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమాటిక్ సెంటర్లో కూడా ఈ సీసీ కెమెరాలు అవన్నీ పెట్టమని చెప్పడం జరిగింది. యావరేజ్ డిస్ట్రిక్ట్కి ఒక 5 ఇప్పటిదాకా మనకి టెంటివ్గా తెలిసినాయి. ఇంకా ఏదైనా జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే అవి కూడా సీసీ కెమెరాలు పెట్టి, ఇప్పుడంతా రియల్ టైమ్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఉన్నాయి కాబట్టి అవి మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరైన సంఘటన జరగకుండా ఉండటం కోసం ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఈ షెడ్యూల్ చూస్తే 15/3/2018 ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, అలాగే గ్రూప్ A, అలాగే కాంపోజిట్ కోర్స్ సంబంధించిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1. 16/3/2018 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 గ్రూప్ A, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్సు, అలాగే OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సాంస్క్రిట్, అరబిక్ అండ్ పెర్షియన్ ఈ మూడింటికి సంబంధించి కూడా రెండో రోజు. 17/3/2018 సాటర్డే, ఇది సెకండ్ లాంగ్వేజ్. 19/3/2018 ఇంగ్లీష్ పేపర్ 1, 23-2018 इंग्लिश पेपर 2, 21-3 मैथमेटिक्स पेपर 1 वेडनेसडे, 22-3 मैथमेटिक्स पेपर 2, 23-3 जनरल साइंस पेपर 1, 24-3 जनरल साइंस पेपर 2, 26 सोशल स्टडीज पेपर 1, 27 सोशल स्टडीज पेपर 2, 28 OSSC मेन लैंग्वेज पेपर 2 संस्कृत अरबिक एंड पर्शियन, 29 SSC वोकेशनल कोर्स थीरी. ఇది మొత్తం షెడ్యూల్ 9:30 to 12:15. ఈ కాంపోజిట్ కోర్సు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఉంటుంది, దానికి 12:45 వరకు ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఈ పిల్లలందరూ కూడా ఓటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, టైమింగ్ ప్రకారం మీరందరూ కూడా సెంటర్స్ చేరుకోవాలి కాబట్టి లాస్ట్ మూమెంట్ ఆ రష్ టెన్షన్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీ సెంటర్స్కి మీరు చేరుకోవాలని చెప్పిన కూడా పిల్లలకి అలాగే పేరెంట్స్కి అప్పీల్ చేస్తా ఉన్నాం. అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అలాగే ఎస్పీలకి అందరూ కూడా ఇప్పటికే దీని మీద ఒకసారి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు అలాగే మిగతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈ పకడ్బందీగా స్మూత్గా ఎగ్జామినేషన్ జరగడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. అలాగే బస్సులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా మాట్లాడడం, పవర్ కూడా అన్ఇంటర్ప్టెడ్ పవర్ కూడా ఉండేటట్టుగా, దాంతోపాటు ఎక్స్ట్రా బస్సెస్ కూడా ఈ ఎగ్జామినేషన్ టైంలో ఆ సెంటర్స్ దగ్గరికి నడిపేదానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు, అలాగే మెడికల్ ఎయిడ్, దాంతోపాటు ఈ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది.